मरी आंजनेय स्वामी की विग्रह प्रतिष्ठक मैं सिद्ध उन्ई मरी मूड रोजे मरी अति तक टाइम मरी पुनः प्रतिष्ठ जो मैं इन चूड़ी मैं आंजनेय स्वामी मरी विग्रह మరి నాగ దేవత చెండనాగులు ఇక్కడ మరి విగ్రహాలు కూడా అన్ని కూడా గుణ ప్రతిష్ఠకు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మరి నందీశ్వరుడు అదే విధంగా మరి ఈ విధంగా ప్రతి విగ్రహం కూడా మరి గుణ ప్రతిష్ఠకు సిద్ధంగా ఉన్నాయి. मरी चवरी रोज ओम कार्यक्रम जरूता है मरी ग्राम प्रजा मरी वेद पंडित वेद मंत्राल तो ओम जरूत मरी अति अति कस्ती टाइम मन को विग्रह पुनः प्रतिष्ठ चय जरूत ऊर जन अंदर मर इकड़क राव जी सर्पंच सार मरी अदाट उ मरी आ सर्पंच सार अड़ी तेजुद अना गुड मार्निंग गुड मार्निंग कार्यक्रम चवरी रोज कार्यक्रम उद्देश्य आंजनेय स्वामी प्रतिष्ठा कार्यक्रम मूडो रोज मोदी रोजना विग्रह जरिए ऊरी रो रोज होम ग्राम प्रजल दंपत होमा जरूरी मूडो रोजना मूडो लास्ट रोजना चवरी रोजना मैं विग्रह प्रतिष्ठा कार्यक्रम जरबोत इंको गंट ला विग्रहाली प्रतिष्ठा కాబోతునే కాబట్టి ప్రజలందరూ ఉత్సాహంతోని సంతోషంగా జరుపుకుంటారు. ఈ ప్రతిష్ఠ ఆంజనేయ స్వామి శివాలయము అక్కడ శివుడు నంది నాగదేవత వినాయక సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ మన ప్రతిష్ఠ చేయబోతున్నాము. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేయబోతున్నాము. మన ప్రజలందరూ ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలందరూ సహకరించుకుంటూ అందరము ఉత్సాహంగా ఈ పండగ వాతావరణం జరుపుకుందామని అందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలుస్తున్నాను. చూసాగా ఫ్రెండ్స్ మరి సర్పంచ్ సార్ వారి మాటల్లో విన్నాం కదా మరి మూడు రోజుల కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి ఏందనేది పూర్తిగా మనకు చెప్పడం జరిగింది. మరి చివరి రోజు అనేటువంటి మూడో రోజు మరి హోమంతో మరి కార్యక్రమాలు మరి ఎండ్ అయ్యే అవకాశం ఉన్నది. దీని తదనంతరం మరి పునః ప్రతిష్ఠ విగ్రహ పునః ప్రతిష్ఠ జరిగే అవకాశం ఉన్నది. మరి వేద పండితుల మధ్య హోమకం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ హోమంలో మన గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అధిక సంఖ్యలో రావడం జరిగింది ఇక్కడికి. మీరు చూస్తున్నారు చాలా చక్కగా మరి హోమం కార్యక్రమాలు వేద పండితులు వేద మంత్రాలతోని జరిపిస్తూ ఉన్నారు. గత మూడు రోజుల నుండి మరి ఇక్కడ హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్ఠ కోసం కార్యక్రమాలు మరి చాలా చక్కగా జరిపిస్తూ ఉన్నారు. వేద పండితులు అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసారు. మరి వేద మంత్రాలతోని చాలా చక్కగా మరి హోమం కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మరి మీరు అందరూ చూస్తున్నారు ప్రజెంట్ మార్నింగ్ సెషన్ ఇది. మరి అతి కొద్ది సమయంలో మరి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతా ఉంది. చూస్తున్నారు కదా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగింది. మీరు చూస్తున్నారు మరి విగ్రహాలు పునః ప్రతిష్ఠకు సిద్ధంగా ఉన్నాయి. మరి విగ్రహాల దగ్గర మనకు అదేవిధంగా గ్రామ అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి అదేవిధంగా వార్డు మెంబర్లు మనకి ఎంపీటీసీ మరి యూత్ మరి లీడర్లు కూడా ఇక్కడ అందరూ రావడం జరిగింది. మరి విగ్రహాలు కూడా పునః ప్రతిష్ఠకు సిద్ధంగా ఉన్నాయి. మరి వారి దగ్గర మరి అందరు కూడా రావడం దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి మీరు చూస్తూ ఉన్నారు మరి అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఇది మనకు ప్రజెంట్ సిచ్యువేషన్. మరి మన బొడ్రాయి దగ్గర భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు.
ఈ విధంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. చివరి రోజు అనేటువంటి మూడవ రోజు మరి కార్యక్రమాలు మరి చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. వేద పండితులు వేద మంత్రాలతోని చాలా చక్కగా కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఫోటోగ్రాఫర్లు కూడా మరి ఫొటోస్ వీడియోస్ కూడా తీయడం జరుగుతూ ఉంది. వచ్చే భక్తులను కూడా ప్రతి మూమెంట్ కూడా వాళ్ళు కవరేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ మనకు డాల్ఫిన్ సాయి మరి ఈరోజు ఫోటో తీయడం జరుగుతూ ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ మన మూడో రోజు చివరి రోజు అయినటువంటి ఈరోజు మరి ఈ విధంగా ఉన్నాయి కార్యక్రమాలు. మరి పునః ప్రతిష్టకు విగ్రహాలు కూడా మరి సిద్ధంగా ఉన్నాయి, మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఈ విధంగా ఉన్నది మనకు ఎంపీటీసీ టూ మరి విక్రమ్ రెడ్డి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మరి చివరి రోజు అనేటువంటి మూడో రోజు ఈ రోజు ఉద్దేశించి మీకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ హనుమాన్ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం హనుమాన్ శివంజనేయ స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు మరి యొక్క నందీశ్వరుడితో సహా అన్ని ఇక్కడ హనుమాన్ టెంపుల్లో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు, ఎంతో అమ్మాపురంలో కొన్ని చరిత్రలు చెప్పుకునే రోజు ఈ రోజు ఉండబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మాకు మా ఊరు ప్రజలు కానీ మా పాలక మండలి కానీ అందరూ మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ విక్రమ్ రెడ్డి గారు. అదేవిధంగా మనకు యూత్ మరి మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. యూత్ అధ్యక్షులు వెంకటేష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అన్న, గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా మా ప్రేక్షకుల కోసం? ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ప్రజలు పాల్గొని ఈ శివాంజనేయ ప్రతిష్టకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మేము మాకు ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం జరిగిన శివాంజనేయ ప్రతిష్ట ఇప్పుడు ఈ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు అందరూ ప్రజలు సహకరించి సక్సెస్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు మాజీ సర్పంచులు ఇక్కడ మరి కూర్చోవడం చూస్తా ఉన్నాం. మరి మన మాజీ సర్పంచ్ మరి వీరభద్రరావు గారు కూడా అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. మరి మూడో రోజు అయినటువంటి ఈ రోజు చివరి రోజు అయినటువంటి కార్యక్రమాలు ఉద్దేశించి మీరు మాట్లాడాలని? ఆంజనేయ స్వామి మరియు శివ ఆలయ ప్రతిష్ట గురించి దాదాపుగా 5 సంవత్సరాల క్రితం గుడి తీయబడేది. దాని ప్రతిష్ట కోసం, పునః ప్రతిష్ట కోసమని మేము ఇప్పుడు మొత్తం గ్రామం అంతా వేగమై అందరి సహకారంతో సర్పంచ్ గారు అయితే పాలకవర్గం అయితే మొత్తం పూర్తిగా మనకు ఏంటంటే సహకారం, గ్రామ ప్రజల సహకారంతో ఆ భగవంతుని ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది వెంకన్న గారి ఆచార్యులు వెంకన్న గారి ఆధ్వర్యంలో నడపడం జరుగుతుంది. దానికి పెద్ద పూజారి నరసింహమూర్తి గారు వచ్చారు మహాపాల నుంచి. కాబట్టి వారి ప్రతిష్ట కార్యక్రమంలో చాలా అనుభవం ఉన్నది కనుక వారి ద్వారా మేము చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మా గ్రామ ప్రజలు 100% సహకారం అందించుకుంటూ పూర్తిగా మాకు ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మనకు పురోహితులు కూడా అందుబాటులో ఉన్నారు, మరి వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మాపురం గ్రామంలో 15, 16, 17 మూడు రోజుల నుంచి కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమం, శివుడు, పార్వతి, ఆంజనేయ స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వర స్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు చాలా వైభవమైతంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్ మహా ఉపాసకుడు తాటిపాల నరసింహమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో, నా యొక్క ఆధ్వర్యంలో 10 మంది గ్రామాలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు 11:43 ఈ యొక్క కుంభలగ్నమునందు స్వామివారి యొక్క ప్రతిష్ట యంత్ర ప్రతిష్టాపన, తర్వాత మహాబలి నివేదన, పూర్ణాహుతి ఈ కార్యక్రమాలు కూడా ఇంకా జరగవలసి ఉన్నాయి. పూర్ణాహుతి తర్వాత రక్తకు సన్మానము, ఆశీర్వచనం ఉంటుంది. తర్వాత గ్రామ ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా మహాప్రసాదంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా మూలం జరుగుతున్నది. ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో నిత్యం పిలకళ్ళాడుతూ అందరూ కూడా సుఖంగ జీవనం సాగించాలని చెప్పి కోరుతూ ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాలను కూడా నిర్వహించాము. థ్యాంక్ యూ అయ్యగారు. అన్న నమస్తే. అన్న, గుడ్ మార్నింగ్.
నమస్తే, గుడ్ మార్నింగ్ అన్న. ఈరోజు ఒరూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో గత 2 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు ఏది ఆంజనేయ స్వామి శివాలయ విగ్రహాల సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న రేపు హోమాలు క్రతువులు జరిగాయి. నిన్న ఉదయం జలాధివాసం, సాయంత్రం ఏమో మన ధాన్యాదివాసం, తర్వాత ఫల పుష్పాదివాసములు జరిగినాయి. ఈరోజు చివరి రోజు, ఈరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. దీనిలో భాగంగా నవధాన్యాలు, మిగతా మన అయ్యగారు చెప్పినట్టుగా వెంకటేశ్వర శర్మ గారు చెప్పినట్టు పద్ధతిని పాటిస్తూ గ్రామ ప్రజలందరూ ఈ విగ్రహ ప్రతిష్టను సద్వినియోగం చేసుకోవాలని అందరినీ మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. మరి ఈరోజు 3వ రోజు అయినటువంటి, మరి చివరి రోజు, చిట్ట చివరి రోజు అయినటువంటి కార్యక్రమాలు ఉద్దేశించి మీరు ప్రజలకు. నా పేరు తమ్మెర విశ్వేశ్వరరావు. నిన్న, మొన్న, ఈరోజు మా గ్రామంలో ఆంజనేయుడు, శంకరుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నంది ఈ విగ్రహ ప్రతిష్టాపన మా గ్రామంలో జరుగుతున్నది. దాదాపు 100 సంవత్సరాలు పైన నిర్మించిన యొక్క ఈ గుడి శిథిలావస్థకు రావడం ఉంది. అదేవిధంగా విగ్రహాలు కూడా భిన్నం కావడం వల్ల నూతన గుడి, అదేవిధంగా నూతన విగ్రహాలను ప్రతిష్టింపజేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు అనగా శుక్రవారం రోజున ఉదయం 11:40 ముహూర్తంగా బ్రాహ్మణోత్తములు నిర్ణయించారు. ఆ ముహూర్తం సమయానికి ఆ ఏవైతే పూజలు చేసి ఆ యొక్క యంత్రాలు పూజలు చేయబడ్డాయో ఆ యంత్ర ప్రతిష్ట కూడా ఖచ్చితంగా 11:40 బ్రాహ్మణోత్తములు అక్కడ ప్రతిష్ఠించబడతాయి. దాని మీద విగ్రహాలు ప్రతిష్ఠించబడతారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా తరఫున, అదేవిధంగా కమిటీ తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈ గ్రామం, మీ గ్రామ ప్రజలందరికీ కూడా ఆయుర్వేదాలు అష్టౌషధాలు ఇవ్వాలని భగవంతుడు ముగిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్ట కోసం మరి ఇక్కడ స్టాల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొబ్బరి బొండల షాపు, అదేవిధంగా మరి నవధాన్యాలు సంబంధించినవి అన్నీ కూడా షాపులకు రావడం జరిగింది. అదేవిధంగా పిల్లల కోసం ఆట వస్తువులు మీరు చూస్తున్నారు కదా స్టాలు, ఈ విధంగా మరి అన్నీ కూడా ఇక్కడ అమ్మాపురం హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్ అన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రకంగా ఇక్కడ మనకు అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉన్నారు గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. చూస్తున్నారు మరి మన యూత్, మన బేడపడు, మన బేడపడుగ దంగాల యూత్ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది కార్యక్రమానికి. చూస్తూ ఉన్నారు, చూస్తున్నారు కదా మన యూత్ ఎలా ఉందో. మరి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూసాగా ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అనిపిస్తుందండి మాకు చాలా సంతోషం, చాలా సంతోషకరంగా ఉంది. ఏం చేశారు ఈరోజు కార్యక్రమంలో, మీరు ఏం చేశారు? కూడా కార్యక్రమం గొడ్డ తల్లికి దండం పెట్టినాం, కొబ్బరి పెట్టినాం, నవధాన్యాలతోని కూడా వాళ్ళ పూజ పూజ కూడా ఉంది. నవధాన్యాలతో అది 12 గంటల సర్పండిగా చెప్పిండు. విగ్రహాలు పూజ పెట్టాం, మాకు చాలా అంటే చాలా ఎంజాయ్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుజాగా ఫ్రెండ్స్, మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనకు ఊరు ప్రజలందరూ కూడా తరలి రావడం జరుగుతూ ఉంది. అధిక సంఖ్యలో భక్తులు మరి ఇక్కడ బుడ్రాన్ని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి అక్కడ హోమం కార్యక్రమాలు కూడా మరి లోపల జరుగుతూ ఉన్నాయి. అతి తక్కువ టైంలో, మరికొద్ది టైంలో కూడా, మరికొద్ది సేపట్లో మరి విగ్రహ పునః ప్రతిష్ట జరిగే అవకాశం ఉన్నది కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరుగుతూ ఉంది ఈ వేదికకు. మరి చూస్తున్నారు కదా మన హనుమాన్ టెంపుల్ ముందు మరి హడావుడి ఎలా ఉందో. మరి చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. మన బొడ్రాయి దగ్గర మరి ఆడపడుచులు అందరూ కూడా మరి ఇక్కడ మొక్కడం జరుగుతూ ఉన్నది బొడ్రాయికి.
మరి గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో మరి పాల్గొని మరి పూలు పుష్పాలు అదేవిధంగా ఫలాలు అదేవిధంగా టెంకాయలు కూడా సమర్పించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ విధంగా ఉన్నది చాలా మంది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మరి ఇక ఈ కార్యక్రమానికి మరి అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అధిక సంఖ్యలో మరి భక్తులు కూడా పాల్గొనడం జరిగింది. మరి మరికొద్ది సమయంలో మరి విగ్రహ పునఃప్రతిష్ట జరిగే కార్యక్రమం మనం చూడొచ్చు. ఈ విధంగా ఉన్నది మరి గ్రామ ప్రజలు కూడా చాలా మంది కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది. విగ్రహ పునఃప్రతిష్ట కోసం మరి విగ్రహాలు గుడిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. మొదటిగా మరి వినాయకుని విగ్రహం తీసుకురావడం జరుగుతుంది. సర్పంచ్ ఇప్పుడు నిర్మిస్తూ ఉన్నారు. సర్పంచ్ గారు మరి వినాయకుని లోపలికి గ్రామ సర్పంచ్ మరి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గుడి అందరి భాగంలో మరి వేద పండితులు కూడా అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం ఉన్నది. మరి అందరిగా వినాయకుని మరి ప్రతిష్ట చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా మరి చాలా చక్కగా ఈ కార్యక్రమాలు మరి చక్కగా చేయడానికి అందరూ కూడా తరలి రావడం జరిగింది. మరి మొదటగా వినాయకుడి ప్రతిష్ట చేయడం జరిగింది. వేద పండితుల మధ్య మరి గుణ ప్రతిష్ట చేయడం జరుగుతూ ఉన్నది. చూస్తున్నారు ఇప్పుడు మీరు మొదటగా మరి వినాయకుడి విగ్రహ గుణ ప్రతిష్ట చేయడానికి రెడీగా మరి లోపల తీసుకురావడం జరిగింది. వీర పండితులు అందరూ కూడా రావడం జరిగింది. మరి వేద పండితులతో పాటు గ్రామ ప్రజలు కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీడీసీలు వార్డు సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో. చూస్తున్నారు కదా మరి వేద పండితులతోనే మరి ఇక్కడ మరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి పురోహితులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. మరి పురోహితులు అందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి పునః ప్రతిష్టకు విగ్రహాలు కూడా సిద్ధంగా ఉంది. మరి విగ్రహాలు కూడా లోపలికి రావడం తీసుకురావడం జరుగుతున్నది. మరి పునః ప్రతిష్ట కోసం మరి విగ్రహాలన్నీ కూడా గుడి లోపలికి తీసుకురావడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ కూడా మరి చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు హనుమాన్ విగ్రహం మరి పునః ప్రతిష్ట కోసం సిద్ధంగా తీసుకురావడం జరిగింది లోపలికి. జై హనుమాన్. పునః ప్రతిష్ట కోసం మరి విగ్రహాన్ని లోపలికి తీసుకురావడం జరిగింది హనుమాన్ విగ్రహం. Thank you.
విగ్రహాల ప్రతిష్ట కోసం వీక్షించడానికి గ్రామ ప్రజలు కూడా చాలా మంది మరి గుడి ముందు ఉన్నారో చూస్తున్నారు కదా, అధిక సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. మరి విగ్రహ ప్రతిష్ట కోసం కూడా చాలా మంది కూడా మరి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రతిష్ట ఎలా జరుగుతుంది అన్నది అందరికీ కూడా ఆతృతగా వేచి చూస్తూ ఉన్నారు గుడి ముందు. మరి లోపల ఈ విధంగా ఉన్నది. మరి వేద పండితుల మధ్య వేద మంత్రాలతో మరి విగ్రహాల పునః ప్రతిష్ట జరుగుతూ ఉంది. చాలా చక్కగా కార్యక్రమం జరగడం జరుగుతుంది. మీరు మనం చూస్తున్నారు సర్పంచ్ ఉప సర్పంచ్ అదేవిధంగా టీఆర్ఎస్ వాడు అధ్యక్షులు వార్డు సభ్యులు ఇంకా మాజీ సర్పంచ్లు కూడా మరి కార్యక్రమం జరిగింది. వేద పండితులు కూడా మరి వేద మంత్రాలతో కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి విగ్రహాలు కూడా పునః ప్రతిష్టకు సిద్ధంగా ఉన్నాయి. మరి లోపలికి తీసుకురావడం జరిగింది. మరికొద్ది సమయంలో మరి పూర్తిగా పునః ప్రతిష్ట చేయడం జరుగుతూ ఉంది. హనుమాన్ విగ్రహం మరి బేస్ అన్నమాట. మరి హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ మరి ప్రతిష్ట చేయడానికి ఈ బేస్ అన్నమాట ఇది సిద్ధంగా ఉంది. వేద పండితులు కూడా అందరూ కూడా వేద మంత్రాలతోనే చక్కగా పునః ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు గుడి అంతర్భాగంలో చూస్తున్నారు కదా. మరి గ్రామ యువత అందరూ కూడా మరి విగ్రహాన్ని లోపలికి తీసుకురావడానికి మరి వాళ్ళు వస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది. మరి వాటిని లోపలికి తీసుకోవడం జరుగుతుంది కదా. మరి గ్రామ యువత అందరూ కూడా అమ్మవారిని లోపలికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. మీరు చూడొచ్చు విశ్వాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అది. కార్యక్రమం చాలా చక్కగా గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్య మరి ఆసక్తిగా మరి వీక్షించడం జరుగుతూ ఉంది. మరి వేద పండితులు వేద మంత్రాలతోని మరి పునః ప్రతిష్ట కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది మనకు ప్రజెంట్ మూడో రోజు అయినటువంటి చివరి రోజు. మరి విగ్రహాలన్నీ కూడా పునః ప్రతిష్ట జరుగుతూ ఉంది. మరి హనుమాన్ విగ్రహం మరి పునః ప్రతిష్ట కోసం తీసుకురావడం జరుగుతూ ఉంది. మీరు మీరు చూస్తూ ఉన్నారు మరి జై శ్రీరామ్ అనే నినాదంతో మరి హనుమాన్ విగ్రహం పునః ప్రతిష్ట కోసం గ్రామ ప్రజలందరూ కూడా గుడి లోపలికి తీసుకురావడానికి వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. మరి జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదంతో వాళ్ళు లోపలికి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్రామ ప్రజలందరూ కూడా మరి విగ్రహ ప్రతిష్ట కోసం గుడి లోపలికి తీసుకురావడం జరుగుతూ ఉంది.
చేస్తూ ఉన్నారు. మరి మీరు చూస్తున్నారు జయ శ్రీరామ్ అనే నినాదంతో లోపలికి తీసుకోవడం జరిగింది హనుమాన్ విగ్రహాన్ని. ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తుల కోసం మరి ప్రసాదం మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కాటరింగ్ బ్యాస్ కూడా మరి ప్రసాదాన్ని మరి రెడీ చేస్తూ ఉన్నారు. మరి మీరు చూడొచ్చు మరి పులిహోర ప్రసాదం అనేది మరి ఇక్కడ రెడీ అవుతూ ఉంది. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి మరి ప్రసాదం మరి మాస్టర్ వచ్చేసి మరి ఇక్కడ చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు వంటలు కూడా రెడీ అవుతూ ఉన్నాయి. మరి భక్తుల కోసం మరి సిద్ధంగా మరి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తుల కోసం మరి అన్ని ఏర్పాట్లతో పాటు మరి ప్రసాదం అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ భోజనాలు కూడా రెడీ అవుతూ ఉన్నాయి. మరి ఇక్కడ మాస్టర్ ఉన్నారు. మాస్టర్ మరి ఏంటి ఈ కార్యక్రమంలో స్పెషల్, మరి ఏం వంటకాలు చేస్తూ ఉన్నారు? అన్నదానం చేస్తున్నాం, మా అన్నదానం వంట చేస్తున్నాం. పప్పు, ఆకుకూర, పులిహోర, రవ్వకేసరి, వైట్ రైస్. ఈ హనుమంతుడు ప్రతిష్ట చేసిన సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు అందరూ కలిసి దీని మా పుణ్య కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నారు. కాబట్టి కానీ పుణ్య కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్పడతామని కోరుకుంటున్నాం. ఎంతమందికి మీరు ప్రిపేర్ చేస్తా ఉన్నారు? ఒక 6 నుంచి 8 వేల మంది చేస్తా ఉంది. చేస్తా ఉన్నారు 6 వేల మంది, 6 వేల నుంచి 8 వేల మంది చేస్తున్నాం. రైస్ ఎంత పెట్టిరు? రైస్ పై 12 కింటాల రైస్ ఉరికింది. 4 కింటాల స్పేర్ లో పెట్టినాం లైన్ లో. అవసరం అయితే 4 కింటాల ఉండడానికి సిద్ధంగా ఉన్నాం మేము. వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి టోటల్ గా. చూశారు కదా ఫ్రెండ్స్, మరి మొత్తానికి అయితే వంటలు కూడా మరి మాస్టర్ మరి రెడీ చేయడం జరిగింది. మరి భోజనాలు కూడా టైం అతి తక్కువ టైంలో మరి భోజనాలు కూడా గ్రామ ప్రజలు కూడా అదేవిధంగా భక్తులు కూడా మరి చేయవచ్చు. ఇక్కడ మరి విగ్రహ ప్రదర్శన కోసం మనం నిజంగా రాఘవరెడ్డి సార్ కూడా రావడం జరిగింది మన గ్రామానికి. మరి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి మరి సార్ రావడం జరిగింది. మరి గ్రామ ప్రజలు మరి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మరి సార్ని కలుసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు మరి జంగా రాఘవరెడ్డి సార్ కూడా మరి కార్యక్రమానికి రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తూ ఉన్నారు మరి ఈరోజు చిట్ట చివరి రోజు, 3వ రోజు మరి కార్యక్రమంలో భాగంగా మరి విగ్రహాలు పునః ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిగిపోయింది. తదనంతరం మరి ఆ మహా అన్నదాన కార్యక్రమం ఉంది. మరి ఈ కార్యక్రమానికి బీబీజే హిందీ సేవా సమితి వారు వాలంటీర్స్గా ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా మనం చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి స్వచ్ఛందంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేద్దామని చెప్పేసి రావడం జరిగింది. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కట్ చేద్దట్ల ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి మా అన్నదాన కార్యక్రమంలో భాగంగా మరి బీబీజే హిందూ సేవా సమితి సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా వాలంటీర్స్గా రావడం జరిగింది. ఇక్కడ మరి మా అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. మరి ఈ బీబీజే హిందూ సేవా సమితి మరి అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే. మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు ఎంతమంది వచ్చారు, మరి ఎలా? సర్పంచ్ గారు, సర్పంచ్ గారు మాకు మా సంస్థని మీరు వచ్చి ఇక్కడ అన్నం వడ్డిస్తానికి పొద్దుగల చెప్పాడు. దాని గురించి 20-25 మంది దాకా వచ్చి సేవ చేస్తారు. అదేవిధంగా మన బేడపుడుగ సంఘం మరి పెద్ద మనిషి, అదేవిధంగా బీబీజే హిందూ సేవ సమితి సభ్యుడు కూడా మరి ఇస్లాంపూర్ యాకే గారు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అందరికి నమస్తే అండి. జై శ్రీరామ్. ఇక్కడ దేవుని కృపాతోని మా అమ్మపురం గ్రామంలో మా శివుని గుడిని నిర్మాణించుకొని, మాకు హనుమంతుని గుడి నిర్మాణించుకొని, దాని తర్వాత మా బొడ్డురాయ కాడ అన్ని చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళందరూ ఊరంతా కలిసి కొబ్బరిగాలు కొట్టి సంబరంగా జీవుని నిలబెట్టుకుంటున్నాం. ఈ 20 ఏళ్ల కింద మందిరం, 50 తాతల కాంచి ఉన్న మందిరం, కానీ ఈ 4 సంవత్సరాల కాంచి మందిరం కట్టించుకొని మేము కొత్త గ్రామాన్ని నిర్మించుకొని ఆడ చిన్న మా ఊరు గ్రామాలందరూ ఎంత ఉన్నారో, మాకు ఎన్ని కులాలు, 77 కులాలు మాకు
కుమ్మరి కమ్మరి మారియ మాదిగ అన్ని మాల బ్రాహ్మణులు జంగాలం బిడగబిడ బేడబిడుగ జంగాలం ఇవన్నీ కలిసి మీ అందరం ఒకే ఆ మందిరాన్ని నిర్మించుకొని మా సర్పంచ్ని కూడా కలుసుకొని మాకు మందిరం కావాలంటే ఆయన సంబరంగా పెద్ద మందిరం కట్టించిండు. ఇది అందరికి కావాల్సిన మందిరం, శివుని మందిరం, ఇక్కడ ఆంజనేయుల స్వామి మందిరం, తర్వాత మహాలక్ష్మి తల్లి ఆమెను కూడా కోపెట్టినాం, ఈ విఘ్నాలు నాగదేవతను కూడా కోపెట్టినాం. కాబట్టి అందరూ ప్రజలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము వచ్చి కలిసిమెలిసి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానానికి మీ అందరూ శావ ముందులకు వచ్చి ఇక్కడ నడిపించుకుంటామని అందరూ కలిసి కట్ట ఒక్కటే కట్టు మీద ఉన్న అమ్మపురం గ్రామంలో అందరికీ మేము సంతోషంగా ఉన్నాం. మా అమ్మపురం గ్రామానికి పిల్లలు జల్లలు అందరూ కావాల్సిన వాళ్ళు కులమంతా అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించుకొని ఒకే మాట చెప్పుకొని నమస్కారం చెప్తున్నాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి బీబీజే హిందూ సేవా సమితి మరో సభ్యుడు కూడా శివాజీ కిన్నెర, మరి వారు కూడా ఇక్కడ ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే ఈ రోజు నాడు మన గ్రామంలో హనుమానుల గుడి స్థాపన అవుతుంది, శివాంజనేయ గుడి. అయితే మాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే చాలా పెద్ద అవకాశం. ఈ సేవలు మేము సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నాం, కానీ అయ్యగారు సేవ చేస్తానికి మాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన మా సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. అదేవిధంగా మరి నూతనంగా ఈ మధ్యనే మరి శ్రీరామ్ దళ్ళు మరి గ్రామ అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. మరి కళ్యాణ్ శ్రీనివాస్ గారు కూడా మరి మనతో పాటు ఉన్నారు, మరి వారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. అందరికి ఇటువంటి కార్యక్రమాలు మాకు ఉపజెప్పడం మాకు చాలా ఈ గ్రామంలో ఉండి సర్వీసులు చేస్తూనే ఉన్నాం, అందరికీ ఆనాగా ఉంటూనే ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని సర్పంచ్ సార్ మాకు ఇవ్వడం చాలా ధన్యవాదాలు. వాళ్లకు ఈ సేవ చేస్తూనే ఉంటుంటాం అండి. అదేవిధంగా మరి మరో సభ్యుడు మరి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు, మరి పస్తం శ్రీనివాస్. అమ్మాపురం గ్రామం ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ మా ఒక అదృష్టం అనుకోవాల్సింది శివాంజనేయకి సేవ చేయటం. మా గ్రామ సర్పంచి మాకు ఈ ఛాన్స్ ఇచ్చిండు, మా గ్రామ ప్రజలు మాకు ఈ ఛాన్స్ ఇచ్చిండ్రు. భోజనాలు వడ్డీయండి, అందరికీ అన్ని విధాలుగా సహకరించండి అని చెప్పారు. మేము చేసుకున్న పుణ్యం వల్ల మాకు ఈ సేవ, మా బీబీజే హిందూ సేవా గ్రూప్కి మాకు అదృష్టం వచ్చిందండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికి నమస్కారం. అమ్మపురం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి స్థాపిస్తారు, చాలా మంచి విషయం. ఎందుకంటే అది కాకుండా మన జంగలు కూడా అందరూ వచ్చిన టైంలో పెట్టినట్టు ఆ సర్పంచ్ గారికి చాలా ధన్యవాదాలు. మరి ముఖ్య విషయం ఏంటంటే బీబీజీ సేవా సమితికి ఒక అన్నదానం చేసే కార్యక్రమం మాకు అప్పగించుడు, సేవ జీవనం అప్పగించుడు. చాలా మంచి కార్యక్రమం, ఇన్ని కార్యక్రమాలు చేసుకుని వస్తున్నారు. మాకు ఎదురొచ్చిన వారికి చాలా ధన్యవాదాలు, సర్పంచ్కి ధన్యవాదాలు. అందరికి నమస్కారం. జై శ్రీరామ్. ఫస్ట్ ఈ మందిరం ఒక 7 సంవత్సరాల కింద తీసేసింది హనుమంతు మందిరం. మళ్ళా కొత్త విగ్రహం చేసి పెడుతుంటే మాకు చాలా ఆనందం అయిపోయింది. ప్రజలకి అందరికి ఈ ప్రజలకి మంచిగా ఇచ్చే జరుపుకుంటున్నాం. మేము ఉన్నామంటే ఇప్పుడు మా అదృష్టం, పూజకి మేము ఉన్నామంటే అదృష్టం. మా పిల్లగాలు పిల్లలకి అందరికి మంచిగా జరుపుకుంటున్నాం. మరి స్వచ్ఛందంగా మన బీబీజే హిందూ సేవా సమితి గారు వాలంటీర్స్ గా పనిచేయడానికి మరి స్వచ్ఛందంగా మనకు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా వీరితో పాటు గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో వాలంటీర్స్ గా పనిచేయడానికి మరి రావడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మన దిగ్విజయంగా సక్సెస్ చేయాలనేది మరి అందరి ఉద్దేశం. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరి ముందుగా మీ బీబీజే హిందూ సేవా సమితి వరకు కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బీబీజే హిందూ సేవా సమితి వారికి. థ్యాంక్ యూ. ప్రజలందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్ లో అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, అందరు కూడా చాలా చక్కగా ట్రెడిషనల్ డ్రెస్ లో మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి అన్న నమస్తే. ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద మంత్రాల పండితుల గ్రామ ప్రజల అందరి ఆంజనేయ స్వామి అందరికీ గ్రామ ప్రజలు థ్యాంక్ యూ అన్న నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మపురంలో శివాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ రావడం జరిగింది.
సుందరంగా వైభవంగా గత మూడు రోజులుగా ఎన్నో యాగాలు పూజలు హోమాలు జరుపుకొని ఈ మూడో రోజు కార్యక్రమంలో భాగంగా విగ్రహాల ప్రతిష్ట జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరుగుతున్నందుకు గ్రామ పంచాయతీ సిబ్బందికి, సర్పంచ్కి, మిడిసలకు, వార్డు మెంబర్లకు, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ మా యువజన సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మనకు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ తాతగారు ఉన్నారు. తాత నమస్తే. సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. కొన్ని వేల కాలం ఉండేటువంటి పురాతనంగా ఉన్నటువంటి గురాలను తీసేసి నూతనంగా మంచి నూతనోత్సవం కలిపి ప్రజల్లో, గ్రామ ప్రజలకు అందరికీ మంచి నూతనోత్సవం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు మరి ధన్యవాదములు. దీనికి సహకరించినటువంటి గ్రామ కమిటీ కానివ్వండి, గ్రామ పంచాయతీ వాళ్ళు కానివ్వండి, అందరికీ పేరు పేరున నమస్కారం తెలుస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి మన గ్రామ వార్డు మెంబర్లు కూడా మరి అనిల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అరవింద్ మరి అన్న నమస్తే. గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి మరియు శివాంజనేయ విగ్రహ ప్రతిష్టాపనకు చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా శుభకాలంగా ఎదురు చూస్తున్న గ్రామ ప్రజలకు లోక కళ్యాణార్థం ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ విగ్రహం మరియు శివ కుటుంబానికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ట అందరూ సాధారణ పెద్దలకి, గ్రామ కంపెనీలకు, ప్రతి వర్గానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉన్నారు, మరి పూర్ణ ఆహుతి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో మరి సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి వేద పండితులు వేద మంత్రాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి పూర్ణ ఆహుతి కార్యక్రమం తదనంతరం మరి ప్రథమ నైవేద్యం జరగడం జరుగుతుంది. ప్రథమ నైవేద్యం తర్వాత మరి భోజనం కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమంతో మరి మూడు రోజుల కార్యక్రమాలన్నీ కూడా సమాప్తం. చూస్తున్నారు పూర్ణాహుతి కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. మరి వేద పండితులు వేద మంత్రాలతో మరి చాలా చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి పూర్ణ ఆహుతి కార్యక్రమానికి మరి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకు గ్రామ ప్రజల అధిక సంఖ్యలో మరి పూర్ణావతి కార్యక్రమానికి రావడం జరిగింది. మరి చిట్ట చివరి కార్యక్రమం, దీని తదనంతరం ప్రథమ నైవేద్యం జరుగుతుంది. ప్రథమ నైవేద్యం అయిపోయిన తర్వాత మరి భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీంతో మరి మూడు రోజుల కార్యక్రమం సమాప్తం అవుతుంది. అందరు గేట్ క్లోజ్ చేయండి.
ముందు మన మీద పడకూడదు. దేవుడి కళ్ళకు మైనం పెట్టాడు శిల్పి. ఆ పెట్టిన శిల్పి మైనాన్ని పూజారులు వాళ్ళు తీస్తారు. వాళ్ళు మన మీద పడకుండా ఉండాలి కాబట్టి మొత్తం ఆ చూపు ఆవు మీద పడుతుంది. ఆవు మీద పడ్డ తర్వాతనే మనం చూడాలి. దయచేసి ఈ యొక్క దీన్ని అర్థం చేసుకోండి. మన కుటుంబాల మంచి కోసమే పూజారి వారు చెప్తున్నారు కాబట్టి దాని ఉదాహరణ తెలుసుకోవాలి. ఈ బలారణం కూడా ఉంటది కాబట్టి బలారణం కూడా కొంచెం వచ్చే రేటు కూడా ఆపాలి. బలారణం తర్వాత నయనం తీసుకునేకి ఆ చూపు ఆవు మీద పడుతుంది. ఆవు మీద చూపు పడ్డ తర్వాతనే ఆ తెచ్చిన ఆవు అతనికి అయ్యగారు ఆయన సన్మానం చేస్తాడు. తర్వాత మా అన్న చూసి దండం పెడదాం. ఇది మన గుడి, మన ఊళ్ళో ఉన్న గుడి. ఇవాళ చూసినా ఏం చూసినా మన దేవుడు మన దేవుడు కాబట్టి పాటించండి. హనుమాను విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంది లోపల. జయ శ్రీరామ్ అనే నినాదాలతోనే మరి పునః ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని గుడి ముందు వీక్షించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా ఈ విధంగా జరుగుతూ ఉన్నది. జయ శ్రీరామ్ అనే నినాదాలతోనే మరి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మన గుడి ముందు ఈ విధంగా భక్తులు అందరూ గ్రామ ప్రజలందరూ కూడా రావడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వీక్షించడం జరుగుతూ ఉంది. మరి హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం మరి లోపల జరుగుతూ ఉంది. భూమాతకు మరి అలంకరణ చేయడం జరుగుతూ ఉన్నది. మరి విగ్రహ పునః ప్రతిష్ట జరిగింది కాబట్టి మొదటగా మరి దేవుడు అనేది మరి ఆవును చూడాలి కాబట్టి ఆ గోమాతకు అలంకరణ చేయడం జరుగుతూ ఉంది. మరి సర్పంచ్ వేద పండితులు అందరూ కూడా మరి ఆవుకు మరి మంచి అలంకరణ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని మరి గ్రామ ప్రజలందరూ వీక్షిస్తూ ఉన్నారు. ఇద్దరు మూడు బ్రాహ్మణులు చెప్తున్నారు. గతంలో ఉన్న మన శంకరుణ్ణి వినాయకుణ్ణి నందిని ఇదే ఆవు మేము గుంజితే రాకపోతే ఈ ఆవుతో బాడు పెట్టి బయట గుంజించినాం. అదే ఆవు ఈ మళ్ళా శంకరానికి తీసుకొచ్చింది. అదే ఆవు ముట్టాడు చూపు మరి శంకర చూపు కూడా మళ్ళీ ఇదే ఆవు వాడుతున్నది. అటువంటి అందరూ కూడా నిశ్చితంగా ఉండి కార్యక్రమం చేస్తే కోరుతున్నాం. అసలు కొంచెం ఆగాలండి, అర్ధగంట ఆగాల్సి వస్తుంది. బలిగా ఇస్తున్నాం కాబట్టి బలి ఉంది కాబట్టి మీరు ఆపుకోవాలి. లారీలు బస్సులు ట్రాఫిక్ మొత్తం అర్ధగంట ఆపుతుంది, అర్ధగంట ఆగాలి. పార్వతి శుక్రం అన్ని శ్రీ శివ ప్రతిష్ట
ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మన ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ మన మిత్రులు ఈరోజు కార్యక్రమాన్ని మొత్తాన్ని షూట్ చేయడం జరిగింది. ప్రశాంత్ వీడియోగ్రాఫరు మరి శ్రీకాంత్ ఫోటోగ్రాఫర్ మరి ఇద్దరు కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని షూట్ చేయడం జరిగింది. ప్రతి సన్నివేశాన్ని కూడా వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. మరి చాలా హార్డ్ వర్క్ చేశారు ఈరోజు వాళ్ళు, వాళ్ళకి థ్యాంక్ యూ. అదేవిధంగా బలిదానానికి సిద్ధంగా మనకు పురోహితులు ఇక్కడ మరి కార్యక్రమంలో భాగంగా మరి బలిదానాన్ని సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు గుడి ముందట మరి వీక్షించడం జరుగుతుంది. విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం అంతా కూడా చివరిగా మరి గోమాతను మరి మొదటగా మరి చూడాలి కాబట్టి గోమాత కూడా ఎదురుగా తీసుకొని రావడం జరిగింది. మరి వినాయకులు కానీ అదేవిధంగా హనుమాన్ విగ్రహాలు అన్ని కూడా పునఃప్రతిష్ట చేయడం జరిగింది. మరి గోమాతను కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉంచారు ఇక్కడికి. అదే విధంగా ఈ కార్యక్రమానికి మనకు డిసిసిబి చైర్మన్ కగ్గాల హరిప్రసాద్ రావు కూడా రావడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా మరి ఎప్పుడెప్పుడు విగ్రహాలను చూడాలని ఆతృతతో వెయిట్ చేస్తూ ఉంటారు. ఆతృతతో అందరూ కూడా మరి వెయిట్ చేయడం జరుగుతుంది. మరి డిసిజీపీ చైర్మన్ కాకిరాల ప్రసాదరావు కూడా మనకు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు ఈ గేట్ దగ్గర ఓడిపోతు కష్టాలు కాగడం సమర్పించే సమాధానం కూడా మనం సమర్పించే స్థితిలో ఉన్నారు. సరే అయిపోయినా సార్
మరి వేద పండితులు వేద మంత్రాలతోని మరి కార్యక్రమాన్ని విజయంగా ముగించడం జరిగింది. అదేవిధంగా మరి శివపార్వతులు నంది అన్ని ప్రతి విగ్రహాలు కూడా పునఃప్రతిష్ట చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్గా మన వేద పండితులు అందరూ కలిసి గత 3 రోజుల నుంచి కార్యక్రమాలు నిర్వహించి దిగ్విజయంగా మరి ముగించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మరి మన హనుమాన్ టెంపుల్లోని విగ్రహ ప్రతిష్ట మొత్తానికైతే మరి గత 3 రోజుల నుంచి మరి కార్యక్రమాలు దిగ్విజయంగా ముగించడం జరిగింది. చివరి రోజుతో ఉన్నారు మరి హనుమాన్ పునః ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వీకరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తాం మరి స్వామి ప్రసాదం మరి స్వీకరిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు మరి 3వ రోజు కార్యక్రమం చివరి రోజు అనేటువంటి మరి 3వ రోజు కార్యక్రమంలో భాగంగా మరి మహానదానం కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మరి ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంది. మరి బీబీజే హిందూ సేవా సమితి వారు వాలంటీర్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు గ్రామ ప్రజలు కూడా వాలంటీర్లుగా అధిక సంఖ్యలో మరి కార్యక్రమాన్ని మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు ప్రజెంట్ మహానదాన కార్యక్రమం జరుగుతుంది. చివరి రోజు అనేటువంటి మరి 3వ రోజు ఈరోజు మరి హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం దిగ్విజయంగా ముగించడం జరుగుతూ ఉంది. మరి మహానదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రణామ
మొత్తం చెప్తా మన యూత్ సభ్యులు అందరూ కూడా యూత్ మరి బాలధన కార్యక్రమం పాల్గొనడం జరిగింది మరి చాలా చక్కగా అందరూ కూడా ఒకసారి ఆయన చెప్పండి.